నమస్తే, వెల్కమ్ టు బహుజన వార్తలు. నేను వసంత. జనగాం జిల్లా కేంద్రంలో రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు కలెక్టర్ కార్యాలయం ముందు రెవెన్యూ అధికారులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం హత్యపైన రెవెన్యూ శాఖ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. ఉద్యోగం చేయలేమని మహిళా ఉద్యోగులు అందరూ నిరసిస్తున్నారని, హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించే వరకు కార్యాలయాలు బంద్ చేస్తామని రెవెన్యూ అధికారి హరిప్రసాద్ అన్నారు. ఇతనే పోతున్నారు. మనం 95% మనం పరిష్కరించగలమని అనుకుంటున్నాం, కానీ 95%లో కూడా మళ్ళీ తహసీల్దార్ చేస్తలేడు, లేకపోతే విఆర్ఓ సతాయిస్తున్నాడు. అది చేసి అందులో ఉన్న సాంకేతికమైన సమస్యలు వాళ్ళకి తెలియ ఉద్యోగం చేయలేమని మహిళా ఉద్యోగులు అందరూ వినిపిస్తూ చెప్తున్నారు. అదేవిధంగా విఆర్ఏ నుండి డిప్యూటీ కలెక్టర్ వరకు ఈరోజు రక్షణ లేకుండా పోయింది. నిన్నటి జరిగిన విజయారెడ్డి ఉదంతం కాకముందే ఈరోజు కామారెడ్డి ఆర్డీఓను బెదిరించడం, అదేవిధంగా అశ్రాఫాబాద్ కలెక్టర్ గారి పైన నేను పెట్రోల్ పోస్తా అని ఒక యువ రైతు పెట్టినట్లుగా ఈరోజు పోస్టులు వస్తున్నాయి. కాబట్టి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒకటే, రక్షణ కల్పించాలి రెవెన్యూ శాఖ ఉద్యోగులందరికీ. అదేవిధంగా విజయారెడ్డి హత్య పైన మరి పత్రికలో వస్తున్న కథనాల పైన మరి విచారణ జరపాలంటే ప్రత్యేక సిట్టింగ్ జడ్జితో అయినా లేదా సిబిఐ ఎంక్వైరీ వేస్తేనే దాంట్లో నిజాలు వస్తాయనేటువంటిది మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్. అదేవిధంగా జిల్లాలు మండలాలు ఏర్పాటు చేసి మరి అందుకు అనుగుణంగా సిబ్బందిని కేటాయించకపోవడం వల్ల ఈరోజు కొంత పనులలో జాప్యం జరుగుతున్న వాస్తవమే. అయినప్పటికీ మరి రాష్ట్ర ప్రభుత్వం మరి మండలాలు జిల్లాను ఒక వరంగల్ జిల్లాను తీసుకున్నట్టయితే 6 జిల్లాలుగా విభజించి మరి ఇప్పటివరకు కూడా ఒక్క పోస్టు నింపకపోగా మరి ఈ విధంగా పనిభారం పెరగడం వలన కూడా కొంత సమస్య ఉంది. కాబట్టి మా ప్రధాన డిమాండ్ సిబిఐ ఎంక్వైరీ చేయాలి, దోషులు ఎంతటి వారైనా శిక్షించాలి, అప్పటి వరకు కార్యాలయాలు బంద్ ఉంటాయని రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు చేయడం జరుగుతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.